వాళ్ళు రిలీజ్ చేసి కొన్ని పథకాలు చెప్పారు. అయ్యి పథకాలు పెట్టకపోయినా పెట్టినా అమలు పరిచినా లేకపోయినా పథకాలు కాదు కానీ పరిపాలన విధానం చంద్రబాబుకి వచ్చిన రీచ్ ఇంక కాదు, జగన్కి ఏ విధంగా కూడా సరిపో. అయితే ఏదో పథకాలంటే ఇప్పుడు పదివులు ఇప్పుడు బిస్కెట్ అలవాటు చేస్తే ఆ బిస్కెట్ చూస్తారు కానీ ఏదైనా చూడరు కదా. అలాగే ఆ విధంగా జగన్ గారు పెట్టిన పథకాలన్నీ కాపీ కొట్టాడు చంద్రబాబు అంటున్నారు. మరి వాళ్ళు కాపీ కొట్టాడంటే ఇప్పుడు కొత్త ఎవరో నేర్చుకోరు, కొత్త సీఎం అయిపోవడం అవునా. సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఈ కాపీ కొట్టాడు అని అప్పుడు అన్నాడు అవునా. ముందులో పసుపు కొని అదని ఇదని ఈ పెట్టాడు ఈ కాపీ అన్నాడు. ఇప్పుడు ఆడి అంటాడు అది మామూలే కదా. ఇప్పుడు కాపీ కొట్టడం ఏమి ఉండదు పరిపాలనలో, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు పరిపాలించాలి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి పరిపాలించాలంటే కుదరదు కదా. ఇప్పుడు నీకు నచ్చినట్టు ఓటు వేస్తాం కానీ పరిపాలన విధానం అందరికీ ఒకే రకంగా ఎవరికి ఉండదు. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు గారు రిలీజ్ చేసిన పథకాల గురించి నేను చెప్తాను. అవి ఎంతవరకు ప్రజలకు మంచి అవుతాయో మంచియో కాదో అని చెప్పండి. రైతన్నకి ప్రతి సంవత్సరం 20,000 వేస్తా అన్నాడు, మంచిదా కాదు? మంచిదే రైతుకి, రైతుకి ఉపయోగపడితే అది. ఈయన రైతానికి రైతు భరోసాను పెట్టాడు నేరుగా 13,500 అకౌంట్ నేరుగా రైతు భరోసాకి అన్నాడు. సీఎంకి సన్నమో 6,000 చెప్తున్నాడు, ఈయనేమో 6,500 7,000 ఈయన 13,500 ఆ విధంగా చెప్పాడు. అప్పుడు చెప్పేటప్పుడు పిఎం కిసాన్ గురించి ఏం చెప్పలేదు, రైతు భరోసా డైరెక్ట్గా 13,500 అన్నాడు. ఇప్పుడు 3 సార్లు కింద 3,000 6,000 ఆయన ఏంటాడు అది, మరి ఈయన రైతు భరోసా ఎంచుకోవచ్చు చెప్పు, అది మోసం కదా. ఇప్పుడు ప్రతి మహిళకి బస్సు సౌకర్యం ఫ్రీ అంటున్నాడు, అది ఎలా ఉంది? అది ఫ్రీ అనేది అసలు అమలు పరచక్కర్లేదు, దాని గురించి ఆశించక పని లేదు. అంటే 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల వరకు మహిళలకి 1500 ప్రతి నెల అన్నారు. 1500 అంటే అది కూడా సక్రమంగా ఉండేవాడికి కథ ఉన్నవాడికి అనవసరం అక్కడ. అమలుగా నిరుద్యోగులు అయి ఉంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితిని బట్టి చేసిన ఒక రకంగా అది బాగుంటుంది. అంటే మళ్ళీ నిరుద్యోగులకి రేపు ప్రభుత్వం వచ్చాక యువగలం నిధి కింద 20 లక్షలు జాబులు ఇస్తామన్నారు, రాని వాళ్ళకి ప్రతి నెల 3,000 ఇస్తామన్నారు. మరి ముందు ఇచ్చేవాడు కదా మన నిరుద్యోగులకి, ఈయనంటిని ఎక్కినంటినే తీసేసాడు, 3,000 తీసేసాడు. మా ఇంట్లో మా ఇద్దరికి వచ్చి ఇద్దరికి తీసేసాడు, వెంటనే ఎక్కినంటనే తీసేసాడు, ఆ నెల కూడా రాలేదు. 3,000 చేసాడు, నిరూపించాడు, చిత్తం మొదలు పెట్టాడు, ఈలోగా తీసేసాడు. ప్రతి ఇంటికి కుళాయి అన్నారు, ఇప్పుడు వస్తున్నాయి కానీ కుళాయి నీరు అంటే అందరికి సరిపడగా రావట్లేదు. కొన్ని ఊళ్ళు పర్లేదు. అంటే ఇంకో పథకం ఏంటంటే పేద నుంచి ధనిక అని చెప్పి ఇంకో పథకం తీసుకొచ్చారు, పేదవాళ్ళ నుంచి ధనికులను చేయడం అంట, అది ఎలా ఉందంట? అది సాధ్యమైన పని అది అవునా. ఇప్పుడు నీకు దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయా, నీ జేబులో డబ్బులు లాగి ఈయనకి ఇస్తామని అది సాధ్యమైన పనే అవునా. ఇప్పుడు అమలు పెట్టడానికైనా మనం మంచిగా ఉంటే మంచిది చెప్పుకోవడం తప్పలేదు. ఇప్పుడు నీ ఉన్నోడు చేతిలోంచి లాగి చేయడానికి ఇస్తే ఊరుకుంటాడా, ఉన్నోడు ఊరుకుంటాడా? మళ్ళీ దీపం పథకం కింద ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, ఫ్రీ మంచిది అది ఏంటే. ఆ సిలిండర్ పథకం సిలిండర్లు వచ్చింది కూడా డోక్రా మహిళలకి తెచ్చింది ఈయనే, డోక్రా కూడా ఈయనే చంద్రబాబు నాయుడు తెచ్చాడు. అయితే ఫ్రీ ఇస్తా ఉంటే సంవత్సరానికి 3 బట్టలు సరిపో పదకి చిన్న పర్వాలేదు. అది అది మహిళల గురించి కట్టుబడి అంత చెప్పుకుని పని లేదు. మళ్ళీ తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 వేస్తా అన్నారు సంవత్సరానికి. మరి ఈయన ఇంట్లో ఇద్దరు ఆడపిల్లకి అన్నాడు, ఒక ఆడపిల్లకి వేస్తున్నాడు. మరి మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి? చేశాక మంచిపోరు కదా 15. ఈయన 15 కూడా వేస్తానండి, ఇద్దరు ఉంటే ఇద్దరికి, ఒకడుంటే ఒకరికి, ముగ్గురుంటే ముగ్గురికి వేస్తానండి. అది మంచిదే మరి పిల్లల భవిష్యత్తు గురించి. ఇప్పుడు వరకు చెప్పిన పథకాలన్నీ ఎలా ఉన్నాయి అంటారు? ఎవరు పర్వాలేదు, బాగున్నాయి పథకాలు అయితే, బాగానే ఉన్నాయి. ప్రజలకు మంచి జరిగే పథకాలు, మంచి జరిగే పథకాలే. అయితే ఇప్పుడు కాపీ కొట్టేయడం అంటాకే గత జరుగుతున్న అధికార పార్టీని గురించి కాపీ కొట్టేయడం అనుకోవడం సహజం అది కదా. కాపీ కొట్టడం అనేది చాలా తప్పుది, ఆయనకి అనుభవం లేదా? ఈయనకి లాగే సీఎం అయ్యాడు ఆయన, 9 సంవత్సరాలు పరిపాలించాడు సీఎం. ఈయన ఇప్పుడు ఇంకా ఇదే టర్న్ కాపీ కొట్టినట్టు
ఈయన కాపీ కొట్టాలా ఆయన కాపీ కొడతాడా అనుకోవడానికన్నా అవునా ఈ 9 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి ఈయన పథకాల్లో కాపీ కొట్టి ఆయన కొనుక్కొని పెట్టాడు మరి రేపు 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు ఎవరు సీఎం ఉంది చంద్రబాబు నాయుడు సీఎం అయితే అమరావతి రాజధాని ఏర్పడుతుంది ఏర్పడదు ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు చేసినా రాజధాని ఏర్పడడం కష్టం ఓకే సార్